గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ఏకైక ప్రాబ్లం, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ దానికి తగిన ఫలితం దక్కట్లేదు, చాలా నష్టాలు వస్తున్నాయి. ఏ బిజినెస్ లో ఉన్నా కూడా ఇదే జరుగుతుంది, మరి దీనికి రెమెడీ ఏమైనా చెప్తారా మీరు? ఓకే అమ్మ, ఎందుకంటే బిజినెస్ అంటే ఒకరికి లక్ కలిసి వస్తుంది, ఒకరికి కలిసి రాదు. దానికి కూడా పరిష్కారాలు ఉంటాయి కంపల్సరీ. అంటే ఏ వ్యాపారాల్లో చేసుకునే వారికి ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క ప్లానెట్ అధిపతి ఉంటారు దానికి. ఇప్పుడు ఫస్ట్ రవిని తీసుకుంటే, రవికి కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది, అలాగే పొలిటికల్కి సంబంధించింది. దాంట్లో వాళ్ళకు అంతే అంత డిలే ఉండి వీక్ ఉన్నది అనుకోండి ఆ ప్లానెట్కు, దానికి కొన్ని పరిహారాలు ఏంటంటే, ఈ ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్కు సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలంటే, వాళ్ళు ఒక 6 ఆదివారాలు ఒక కిలంబావు గోధుమలు అయ్యవారికి దానం ఇవ్వాలి, ఒక 6 ఆదివారాలు. ఎందుకంటే రవికి సంబంధించింది జప సంఖ్య 6,000 కాబట్టి 6 ఆదివారాలు అంటాం. అలాగే సండే రోజున అరసువేలిలో కానీ ఇక్కడ సికింద్రాబాద్లో మన సూర్యనారాయణ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో అభిషేకం చేపించుకుంటే ఆ గ్రోత్ అనేది ఉంటుంది. నేను చెప్పిన ఏది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అదే గవర్నమెంట్ జాబ్స్ గురించి పొలిటికల్స్ గురించి వాళ్ళకు వీక్ ఉంటే నేను చెప్పిన రెమెడీస్ అన్నట్టు. ఆదివారం రోజున పేదలకు సాధువులకు చపాతీలు పంచిపెట్టాలి, గోధుమ చపాతీలు. అలాగే గుడ్డివారికి ఆహారం పెడితే వాళ్ళకి బిజినెస్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ సో అనారోగ్య సమస్యలు అందరిని పీడిస్తుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ మధ్య అంటే మనకు తెలియని రోగాలు కూడా వచ్చేస్తున్నాయి, మరి ఇలాంటి అనారోగ్య సమస్యలకు మీరు చెప్పే రెమెడీస్ ఏంటి? అనారోగ్యం అంటే కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆరోగ్యం అనారోగ్యం అనేది ఈ రోజులలో కంపల్సరీ. ఆరోగ్యమే మహాభాగ్యం కూడా అంటారు. వాళ్ళకు డబ్బులున్నా లేకున్నా ఆరోగ్యంగా ఉంటే జీవితం బాగుంటుంది. దానికి కొందరు ఎలా ఉంటుంది అంటే, కొన్ని హాస్పిటల్లో చెకప్ చేపించుకున్నా కూడా వాళ్ళకి ఏం ఉండదు ఆ టెస్ట్లలో చూస్తే, కానీ ఆ హెల్త్ ఇష్యూస్ అనేది ఒకటి ఉంటుంది. దానికి దైవ మార్గంలో కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అదేంటంటే, ఒక అమావాస్య రోజున ఒక రాగి కాయను దానికి రంధ్రం చేసి, ఆ ఎవరైతే ఆ పేషెంట్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక 7 టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్ తిప్పి దాన్ని తీసుకుపోయి శ్మశానంలో వేస్తే ఆ ఆరోగ్యం అనేది అనారోగ్యం పోయి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రునికి అంటే ఫుడ్ కోర్టుకు సంబంధించింది కానీ, హోటల్కి సంబంధించింది కానీ, వాటర్ ప్లాంట్కు సంబంధించింది కానీ, అలాగే కూల్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్కు సంబంధించింది కానీ, ఇలా స్వీట్ హౌస్ బేకర్స్, ఇలా మన ఫిష్ బిజినెస్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇలా ఈ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే సరిగా నడవకపోతే, బిజినెస్ నడవకపోతే వాళ్ళకు ఒక చిన్న రెమెడీ. ఎందుకంటే దానికి కారకుడు చంద్రుడు కాబట్టి, చంద్రునికి వీళ్ళు ఏంటంటే ఒక 10 సోమవారాలు అంటే ఈ బిజినెస్ డల్గా ఉన్న వాళ్ళకి సంగతి చెప్తున్నాయి. ఎందుకంటే జాతక చక్రంలో చంద్రుడు నీచపడని ఉండాలి, లేదంటే అది చంద్రుడు పాపగ్రహాలతోటని ఉండాలి. ఒకసారి వాళ్ళ జాతక చక్రం కూడా పరిశీలించి ఆ ప్లానెట్ అంటే ఇప్పుడు ఈ చెప్పిన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తగిన పరిష్కారం చేసుకుంటే మంచి వ్యాపారం అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకి చిన్న రెమెడీస్ ఏంటంటే, ఒక 10 సోమవారాలు కిలంబావు బియ్యం అయ్యవారికి స్వయం పాకం ఇవ్వాలి 10 సోమవారాలు. లాస్ట్ మండే ఏదైతుందో 10వ సోమవారం రోజు శివునికి అభిషేకం చేపించుకుంటే బిజినెస్ అనేది ఆ చంద్ర దోషం అనేది ఒకటి క్లియర్ అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఇంకొక 10 ఇయర్స్ ఆడపిల్లలు ఉంటారు కదా, 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు స్వీట్స్ పంచిపెట్టాలి వీళ్ళకు, పిల్లలకు. అలాగే ఆ సోమవారం రోజున దద్దోజనం అనేది మనం తయారు చేసుకొని పేదలకు పంచిపెట్టాలి. ఇది ఈ రెమెడీ చేసుకుంటే చంద్రునికి సంబంధించింది బాగుంటుంది. అలాగే లింగాష్టకం కానీ బిల్వాష్టకాన్ని చదువుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ ఏది ఫుడ్ కోర్టుకు సంబంధించింది, హోటల్కి సంబంధించింది, బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినవి, ఇవన్నీ వాళ్ళకు బాగా నడవడానికి, అగ్రికల్చర్ సంబంధించింది బాగా నడవడానికి అవకాశం ఉంటుంది. అండ్ యూత్కి సంబంధించి ఒక సమస్య, ఇప్పుడు విదేశీ యానం, చాలామంది అబ్రాడ్కి వెళ్ళాలి చదువుకోవడానికి, పై చదువులకి, లేదంటే జాబ్ కోసమని వెళ్దామని ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళకి మరి ఏం అడ్డొస్తుందో తెలీదు, సో చాలామంది ఆగిపోతున్నారు. మరి వాళ్ళకి మీరు చెప్పే రెమెడీ ఏంటి? చాలామంది నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే చాలామంది వెళ్ళారమ్మా అబ్రాడ్కు. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంటే ఆ వ్యక్తి యొక్క మనకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మనకి ఎందుకంటే ఈజీగా వాళ్ళకు చెప్పడానికి ఆ ప్లానెట్లు ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయి దానికి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏదేమైనా వాళ్ళకు ఒకటి అబ్రాడ్ అంటేనే, విదేశీయానం అంటేనే 4వ నంబరు,
పదమూడో నంబరు అంటే 4వ తారీఖు 13, 22, 31వ తారీఖు పుట్టిన వాళ్లకు అబ్రాడ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది 4వ నంబర్ కాబట్టి. ఆ 4వ నంబర్ అనేది రాహుకు సంబంధించింది. రాహు అంటే మాయాకారకుడు కాబట్టి ఏదో రకంగా మాయ చేసి వాళ్ళని ఈ దేశం నుంచి వేరే దేశానికి పంపిస్తాడు అన్నట్టు. సో వాళ్ళవి కొద్దిగా మనకు బర్త్ డీటెయిల్స్ ఉంటే మనం ఇంకా పరిహారం చెప్పడానికి అవకాశం ఉంటుంది.